పేతురు చెరసాలలోంచి తప్పించబడడం గురించి మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 12:1-17. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొన్ను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులు అతన్ని అప్పగించును. పేతురు చెరసాలలో ఉంచబడును. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్యన నిద్రించుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొంచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొను అనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదట కావలిని 2వ కావలిని దాటి పట్టణంనకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి, ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తటుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరుకుండనని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాల్లో నుండి ఎలాగు తీసుకొని వచ్చినో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. అలా పేతురు మరి చెరసాల్లోంచి తప్పించబడ్డారన్నమాట. ఆయన ఇంకా ఎంతోమందికి వాక్యం బోధింపబడవలసి ఉంది ఆయన చేత. అలాగే ఎన్నో క్రియలు జరగవలసి ఉంది. కాబట్టి మరి దేవుడు ఏర్పరచుకొని ఆయన చెరసాలలోంచి కూడా తప్పించారన్నమాట.